శ్రీమాత్రే నమః, నేను మీ చిర్రావూరి. ఇంట్లో దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్య వృద్ధి కలగడం కోసం లక్ష్మీదేవి రోడ్డు మీద వాకింగ్ చేసుకుంటూ వెళ్తూ హఠాత్తుగా మన ఇంటి వైపు తిరిగి మన ఇంట్లో కుడిగాలు పెట్టి మన ఇంట్లోకి వచ్చి సోఫాలో కూర్చోవడం కోసం, మనల్ని అనుగ్రహించడం కోసం లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఒక విశేషమైనటువంటి 24 రహస్య నామాలు చెప్తాను. జాగ్రత్తగా మీరు ఈ నామాల్ని ఓ పేపర్ పెన్ను తీసుకొని రాసుకుని రోజు చదువుకుంటూ ఉండండి. లేదు పూజ చేసుకునేటప్పుడు మధ్యలో అష్టోత్తరం బదులుగా లేదా అష్టోత్తరం చేసి దానితో పాటుగా ఈ 24 నామాలు చదువుకోండి. వీటి అర్థం ఏంటనేది కూడా చెప్తాను. కొన్ని రహస్యమైనటువంటి నామాలు ఉంటాయి, వాటి అర్థం కూడా చెప్తాను. నేను చక్కగా మీరు అర్థం చేసుకుని అదే భావనతో పూజిస్తే, మామూలుగా మంత్రం చదివే దానికంటే మనం అర్థం తెలుసుకుని చదువుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః, ఇది మొదటి నామం. మనకి లలితా సహస్రనామం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని మొదలవుతుంది కదా, శ్రీమాత అనేటటువంటి ఆ ఒక్క నామం చదివితే లలితా సహస్రనామం చదివినటువంటి ఫలితంలో 10వ భాగ ఫలితం వచ్చేస్తుందట. శ్రీమాత అనేటటువంటి నామానికి అంత విశేషం ఉంది. శ్రీమాత్రే నమః ఇది మొదటి నామం. తరువాత శ్రీనివాసాయ నమో నమః. మనకి మామూలుగా శ్రీనివాసాయ నమో నమః అనుకుంటారు, కానీ ఈ నామం శ్రీనివాసాయ నమో నమః. ఎక్కడైతే ఐశ్వర్యం ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. శ్రీ అంటే ఐశ్వర్యము, లక్ష్మీదేవి లక్ష్మీప్రదమైనటువంటి నివాస స్థానం కలిగి ఉన్నటువంటిది. ఇక మూడు, భృగుపుత్రియై నమో నమః. ఓం భృగుపుత్రియై నమో నమః. ఒకనొక సమయంలో లక్ష్మీదేవి శాపవశాత్తు అనుకోండి, వరం ప్రకారం అనుకోండి, భృగు మహర్షి యొక్క కుమార్తెగా పుట్టింది. అందుకని ఆవిడ్ని భార్గవి అని పిలిచారు. అందుకని ఓం భృగుపుత్రియై నమో నమః అనే నామం కానీ, ఓం భార్గవి నమో నమః అనేటటువంటి నామం కానీ లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇక 4వ నామం ఓం భృగు సోదరియై నమో నమః. ఇందాక భృగుపుత్రి అన్నాం కదా, ఇప్పుడు భృగు సోదరి. ఇందాకేమో భృగు మహర్షి యొక్క కుమార్తె అన్నాం, ఇప్పుడేమో భృగు మహర్షి యొక్క భృగువు యొక్క సోదరి అంటున్నాం. ఈ భృగు ఎవరయ్యా అంటే భృగు మహర్షి యొక్క కుమారుడు. ఈయన్ని మనం శుక్రుడు లేదా శుక్రాచార్యుడు అంటాం కదా, రాక్షసులందరికీ కూడా గురువు. అటువంటి ఆ యొక్క శుక్రుడికి చెల్లెలుగా జన్మించింది కాబట్టి భృగు సోదరి అయిన మో నమః. తర్వాత నామం ఓం క్షీరసాగర తనయాయై నమో నమః. అమ్మవారు క్షీరసాగరాన్ని మతిస్తున్నప్పుడు క్షీరసాగర్ నుంచి ఉద్భవించింది కాబట్టి క్షీరసాగరుడు అంటే సముద్రుడి యొక్క కుమార్తె అయిపోయింది ఆవిడ. కాబట్టి క్షీరసాగర తనయాయై నమో నమః అయిందా. తర్వాత నామం అమలోద్భవ్యై నమో నమః. అమలోద్భవి అంటే పవిత్రంగా క్షీరసాగరం నుంచి ఉద్భవించినటువంటిది, ఎటువంటి మలము లేనటువంటిది, అమల అంటే అతి పవిత్రమైనటువంటిది అని అర్థం. ఇక తర్వాత నామం అష్టాదశ భుజాయై నమో నమః. అమ్మవారు క్షీరసాగరంలోంచి పుట్టేటప్పుడు 18 చేతులతో పుట్టింది, అందుకని అష్టాదశ భుజలక్ష్మి అంటే చాలా విశేషమైనటువంటి నామం. ఓం అష్టాదశ భుజాయై నమో నమః. తర్వాత నామం ఆకాశరాజతనయాయై నమో నమః. అమ్మవారు భృగు మహర్షి మీద, భృగు మహర్షి వచ్చి విష్ణుమూర్తి యొక్క గుండెల మీద తన్నితే ఒకసారి కోపంతో విష్ణుమూర్తి వెంటనే ఆయన్ని కూర్చోబెట్టి పరిచర్యలు చేసి ఆయన అరికాలులో ఉన్నటువంటి కన్ను నొక్కేస్తాడు, కన్నును పొడిచేస్తాడు. అప్పుడు ఆయన యొక్క గర్వం అంతా తొలగిపోయి విష్ణుమూర్తి యొక్కని శరణు వేడతాడు. అయినప్పటికీ కూడా తన యొక్క స్థానం అంటే విష్ణుమూర్తి యొక్క హృదయంలో నేనుంటాను కాబట్టి నన్ను తన్నినటువంటి ఈ యొక్క భృగు మహర్షికి సేవలు చేస్తాడా నా భర్త అనే కోపంతో ఆవిడ బయలుదేరి వైకుంఠం నుంచి వచ్చేసింది భూలోకానికి. అప్పుడు ఆకాశరాజ తనయాయై నమో నమః. ఆకాశరాజ తనయగా జన్మించింది, ఆవిడే పద్మావతిగా పిలువబడింది. కాబట్టి ఆకాశరాజ తనయాయై నమో నమః. మళ్ళీ ఆ పద్మావతిని వెతుక్కుంటూ విష్ణుమూర్తి వచ్చి వెంకటేశ్వర స్వామి వారిగా ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు, అది అన్నమాట కదా. ఓం చంద్ర సహోదరి అయి నమో నమః. పాలసముద్రంలోంచి చంద్రుడు కూడా పుట్టాడు కాబట్టి, లక్ష్మీదేవి 18 చేతులతో పుట్టింది కాబట్టి చంద్రుడు లక్ష్మీదేవికి సోదరుడు అయిపోయాడు. ఒకే కడుపు నుంచి పుట్టినట్టు కదా, మరి సముద్రం నుంచి పుడితే అందుకని. ఓం విష్ణుపత్ని అయి నమో నమః. లక్ష్మీదేవికి అన్ని నామాల కంటే ఈ నామం అంటే చాలా ఇష్టం. అమ్మాయి
నువ్వెవరమ్మాయివి అంటే ఫలానా వాళ్ళ అమ్మాయినండి అని చెప్పుకోవడం కంటే ఫలానా ఆయన భార్యనండి అని చెప్పుకోవడంలో స్త్రీకి ఎంత గౌరవం ఉంటుందో అదేవిధంగా లక్ష్మీదేవి కూడా విష్ణుపత్ని అయిన మో నమః అనే నామం అంటే చాలా ఇష్టం ఆవిడ. తర్వాత నామం తిల తైల అధిష్ఠితాయై నమో నమః. తిల తైల అధిష్ఠితాయై నమో నమః. తిలలు అంటే నువ్వులు, నువ్వుల్లోనూ తిలల నుంచి తీసినటువంటి తైలంలోనూ లక్ష్మీదేవి ఉంటుంది అని అర్థం. అందుగురించే మనకి దీపావళి సమయంలో తిలే లక్ష్మి జలే గంగా దీపావళి తిథం వసతు అని మంత్రం చదువుతారు. కాబట్టి జలంలో గంగాదేవి ఉంటుంది దీపావళికి, తిల తైలాలలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది అని దాని అర్థం అన్నమాట. అది లెక్క. తర్వాత నామం గజముఖస్థితాయైన మో నమః. ఏనుగు యొక్క ముఖంలో ఉంటుందట. అందుగురించే లక్ష్మీదేవి ఎక్కడైనా సరే వెనకాల రెండు ఏనుగులు ఉన్నాయంటే ఆవిడ్ని గజలక్ష్మి అని పిలుస్తారు. గజముఖేన లక్ష్మీదేవి యొక్క స్థానాల్లో మొట్టమొదటి స్థానం గజముఖం. కాబట్టి ఏనుగు కనపడితే ముందు దాని ముఖానికి నమస్కారం చేసుకోవాలి. తర్వాత నామం గోపృష్ఠ నివాసిన్యైన మో నమః. ఏనుక్కి ముఖం భాగంలో ఉంటుంది, ముఖం మీద ఉంటుంది లక్ష్మీదేవి. ఆవుకి తోక వెనక తట్టులో ఉంటుందన్నమాట, పృష్ఠభాగంలో. ఎక్కడి నుంచి అయితే పేడ గోమూత్రము పాలు వస్తాయో ఆ ప్రదేశంలో ఉంటుందట. తెలుసు కదా శివరాత్రి రోజున ఏదో విషయంలో విష్ణుమూర్తికేను తర్వాత శివుడికి వాదన పెరిగితే అప్పుడు గోవు మొహంతోటేమో దొంగ సాక్ష్యం చెప్పింది అవునని, తోకతోటేమో కాదండి అబద్ధం చెప్తున్నాడని సైగ చేసింది. అందుకని గోవు ఆ రోజు నుంచి అబద్ధం చెప్పినటువంటి ముఖానికి తొలి పూజ పోయింది. నిజం చెప్పినటువంటి తోకతోడు నో నో అంది కదా, దానికి పూజ అనేటటువంటిది వచ్చింది. కాబట్టి చక్కగా ఆ రోజు నుంచి మనం గోపృష్ఠేన చ ఆవు యొక్క వెనక భాగాన్ని పూజించడం జరుగుతోంది. కాబట్టి లక్ష్మీదేవి అక్కడ ఉంటుందన్నమాట. యథార్థానికి గోవు సాక్షాత్తు పరదేవతా స్వరూపిణి, కానీ లక్ష్మీదేవి గోపృష్ఠంలో ఉంటుంది అని దాని అర్థం. తర్వాత నామం ఓం రంగవల్లి ప్రియాయై నమో నమః. లక్ష్మీదేవికి ముగ్గులు అంటే ఇష్టమట. ఏ ఇంటి ముందైతే సూర్యోదయం కంటే ముందే కళ్ళాపజల్లి ముగ్గు పెడతారో ఆ ఇంట్లోకి రావడానికి ఆవిడ ఇష్టపడుతుంది. కాబట్టి రంగవల్లి ఎక్కడ ఉంటే శ్రీవల్లి అక్కడ ఉంటుంది అని ఒక సామెత. శ్రీవల్లి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అనమాట. ఇక తర్వాత నామం చతుర్ముఖ సహోదరియై నమో నమః. చతుర్ముఖుడి యొక్క సోదరి చెల్లెలు. చతుర్ముఖుడు ఎవరు? బ్రహ్మగారు. బ్రహ్మదేవుడి యొక్క సొంత చెల్లెలే లక్ష్మీదేవి. అందుగురించే మనకి శివుడి యొక్క చెల్లెలు సరస్వతీదేవి, శివుడు తెలుపు సరస్వతీదేవి తెలుపు. బ్రహ్మదేవుడి యొక్క చెల్లెలు లక్ష్మీదేవి, బ్రహ్మదేవుడు ఎరుపు రంగు లక్ష్మీదేవి కూడా ఎరుపు రంగు. విష్ణుమూర్తి యొక్క చెల్లెలు దుర్గాదేవి లేదా గౌరీదేవి పార్వతీదేవి. అందుగురించే విష్ణుమూర్తి నలుపు అమ్మవారు కూడా నలుపే, అది అనమాట లెక్క. చతుర్ముఖ సహోదరి అయిన మో నమః. తర్వాత నామం ఉలూక వాహనాయైన మో నమః. ఉలూకం అంటే గుడ్లగూబ. లక్ష్మీదేవి వాహనం అనేటటువంటిది గుడ్లగూబ వాహనము, కానీ ఎక్కువ గరుత్మంతుడి యొక్క వాహనాన్ని వాడుతుంది. పగలంతా గరుత్మంతుడి యొక్క వాహనమే తిరుగుతూ ఉంటుంది విష్ణుమూర్తితో కలిసి, లేదా ఆవిడ సింగిల్గా వాకింగ్కి వెళ్తుంది. రాత్రి చీకట పడిన తర్వాత కదా గుడ్లగూబ కళ్ళు కనపడేది, వెలుగులో కనపడవు కదా. అందుకని ఆవిడ గుడ్లగూబ వాహనం అయినప్పటికీ కూడా ఎక్కువగా వాహనాన్ని వాడదు. ఎందుకంటే చీకట పడిన తర్వాత లక్ష్మీదేవికి పని ఉండదు, ఆవిడ చక్కగా ఎక్కడో ఒక చోట నిద్రిస్తుంది అన్నమాట. ఇక ఓం లక్ష్మీవార ప్రియాయై నమో నమః. లక్ష్మీదేవికి లక్ష్మీవారాలంటే చాలా ఇష్టం. మన మామూలుగా శుక్రవారం ఇష్టం, అమ్మవారికి మంగళవారం ఇష్టం అంటాం, కానీ యథార్థానికి లక్ష్మీవారం, లక్ష్మీవారం అంటే గురువారం. గురువారం నాడు సాయంత్రం సమయంలో అంటే శుక్రవారం పొద్దు వచ్చేస్తుంది చీకట పడిందంటే, ఆ గురువారం రోజు శుక్రవారం పొద్దు అంటే గురువారం ఈవినింగ్ ఎవరైతే లక్ష్మీదేవి పూజ చేస్తారో వాళ్ళకి ఎక్కువ లక్ష్మీ కటాక్షం ఉంటుంది. కాబట్టి లక్ష్మీవారం అంటే గురువారం, శుక్రవారం కాదు, గుర్తుంచుకోండి. తర్వాత నామం ఐరావత స్నపితాయై నమో నమః. ఐరావతాలు అమ్మవారు మానసరోవరంలో కమలంలో కూర్చుని ఉంటే రెండు ఐరావతాలు బంగారు బిందులతోటి సరోవరంలో ఉన్నటువంటి నీళ్లను తీసి అమ్మవారి మీద పోస్తూ ఉంటాయి. అందుగురించే లక్ష్మీదేవి ఐరావత స్నపితాయై నమో నమః. ఐరావతాలకి మామూలు ఏనుగులకి తేడా ఏంటంటే ఐరావతాలు తెల్లగా ఉంటాయి మంచు ముద్దల్లాగా, అలాగే ఐరావతాలకి నాలుగు దంతాలు ఉంటాయి. అదోటి ఐరావతాలు స్వతసిద్ధంగా అవి కవచాలతో అంటే నడుము మీద అంబారీతోటే పుడతాయి, అలాగే బంగారు ఆభరణాలు అలంకరించబడి ఉంటాయి ఆ ఐరావతాలకు ఎప్పుడు కూడా.
ఓం ఐశ్వర్య కుంభహస్తాయై నమో నమః అమ్మవారు. ఇప్పుడు కూడా మీరు గమనిస్తే ఒక చేతితో ఇలా అభయం ఇస్తున్నట్టుగా ఉండి చేతిలోంచి బంగారు నాణ్యాలు వస్తాయి. ఒక చేతిలో ఒక కుంభం ఉంటుంది, కుంభం ఒలుకుతూ ఉంటుంది ఆ బిందె, ఆ బిందెలోంచి ఐశ్వర్యం జారి పడుతూ ఉంటుందన్నమాట. అది ఐశ్వర్య కుంభహస్తాయై నమో నమః. తర్వాత నామం ఓం సిద్ధలక్ష్మి నమో నమః. అమ్మవారు సిద్ధలక్ష్మీదేవిగా ఉద్భవించింది. సిద్ధలక్ష్మి అంటే లక్ష్మీదేవి సిద్ధించడం. మనకి అష్టలక్ష్ముల్లో సిద్ధలక్ష్మి అమ్మవారికి ఒక విశేషం ఉంది. అష్టలక్ష్ముల్లో లేకపోయినా కూడా సిద్ధలక్ష్మి అమ్మవారు సిద్ధించిందంటే అష్ట ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. ఐశ్వర్య సిద్ధి సిద్ధించాలంటే మనం సిద్ధలక్ష్మి ఆరాధన చేసుకోవాలి. తర్వాత నామం ఓం వ్యూహలక్ష్మి అయిన మోనమహ. ఈవిడ అత్యంత రహస్యమైనటువంటి లక్ష్మీదేవి రూపం. ఓం వ్యూహలక్ష్మి అయిన మోనమహ, వ్యూహం అనమాట, వ్యూహలక్ష్మి అయిన మోనమహ. తర్వాత నామం ఓం దారిద్ర్యధ్వంసిన్ అయిన మోనమహ. లక్ష్మీదేవి వచ్చిందంటే దరిద్రాలు తొలగిపోతాయి. కాబట్టి దారిద్ర్యధ్వంసిన్ అయిన మోనమహ ఈవిడ నామం. దరిద్రాలు ఎందుకు ధ్వంసం చెయ్యాలి? ఐశ్వర్యం ఇస్తే సరిపోతుందిగా అనుకోకండి. ఐశ్వర్యం ఇచ్చి దరిద్రాలను ధ్వంసం చేయకపోతే మనం సంపాదించుకున్న డబ్బంతా దరిద్రాలకి, రోగాలకి వెళ్ళిపోతూ ఉంటుంది, కష్టాలకి, అప్పులకి. అలా కాకుండా దరిద్రాలని ధ్వంసం చేసి ఐశ్వర్యాన్ని ఇచ్చిందంటే మన ఇంట్లో దేనికి లోటు ఉండదు, ఎటువంటి రోగాలు ఖర్చులు ఉండవు. మనం ఒక రూపాయి దాచుకుని ఐశ్వర్య వృద్ధి కలగడానికి కారణమవుతుంది. అందుకే దారిద్ర్యాన్ని ధ్వంసం చేసేయాలి అమ్మవారు. ఓ దారిద్ర్యధ్వంసిన్యైన మో నమః. ఇక ఆఖరు నామం ఓం మధుర ఫల ప్రియాయై నమో నమః. మధుర ఫలాలంటే పళ్ళని కాదమ్మా అర్థం. మధుర ఫలం అంటే స్వీట్లు అని అర్థం. ఫలం అంటే పండు, మధుర ఫలం అంటే స్వీటు. అందులోను ప్రత్యేకించి లక్ష్మీదేవికి కలకండ ప్రియాయై నమో నమః అంటారన్నమాట. అప్పటికప్పుడు వండినటువంటి కలకండ అంటే ఆవిడకి ఫ్రెష్గా చేసిందంటే ఇష్టం. షాపు నుంచి కొనుక్కురమ్మంది కాదు స్వీట్ తెమ్మంటే. చక్కగా మీరు పాలు తీసుకుని పాలు గిన్నెలో పోసి కాగుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసారనుకోండి, ఏమవుతాయి? పాలు విరిగిపోతాయి లేదా పగిలిపోతాయి అంటారన్నమాట. పగిలిపోయినటువంటి పాలలోంచి నీళ్లు లాంటివి తీసేసి ముద్దలు లాంటివి జాగ్రత్తగా వడబోసుకుని ఉంచుకుని బూర్లు ముగ్గుడు పెట్టి దాంట్లో ఈ ముద్దల్ని వేసి కాస్త బెల్లం ముక్క కానీ చక్కెర కానీ వేసి సన్నటి సగం మీద కలుపుతారనుకోండి, కాసేపటికి తయారయ్యేటటువంటిదే కలకండ. అదే మధుర ఫలం. దాన్ని చల్లారబెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టారంటే అమ్మవారు సంతుష్టి అయిపోతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఏంటంటే మసాలా వడ అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి. అలాగే కలకండ ప్రియాయై నమో నమః. కలకండ మధుర ఫల ప్రియాయై నమో నమః. అది అమ్మవారికి ఇష్టమన్నమాట. కాబట్టి ఎవరైనా సరే లక్ష్మీ అమ్మవారిని కనుక భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఈ నామాల్ని అర్థం చేసుకుని వీలైతే రోజూ చదువుకోవడానికి ప్రయత్నం చేయడం, లేదా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అష్టోత్తరం చేసుకున్న తర్వాత ఈ నామాలతో కూడా పూజించడం లాంటివి చేస్తే లక్ష్మీ అమ్మవారి యొక్క రహస్య నామాలతోటి మీరు పూజ చేసినటువంటి ఫలితం కలిగి అమ్మవారి యొక్క అష్టైశ్వర్య అనుగ్రహం మీకు కలుగుతుంది. మరిన్ని విశేషాలు మనం తరువాయి వీడియోలో తెలుసుకుందాం. జయం.